ఇగో బ్రదరు, ఏరా పొద్దున్నే కెమెరా బ్యాగ్ తగిలించుకొని ఇలా వచ్చావేంటి? హిట్లర్ మాధవరావు ఇల్లు తెలుసా నీకు? హిట్లర్ మాధవరావా? నిన్నెవరో ఇరికించడానికే ఫోన్ చేశారా నీకు? ఏమి అంత భయపడుతున్నావు? ఫోటోలు తీయమంటున్నారు ఫోన్ చేసి. ఏంటి, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయాలా? ఒకసారి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, ఓ లుక్ వేసుకో. వామ్ము, అలా అయితే నీ బోన్లే. అక్కడికి వెళ్ళి ఆ పేరుతో పిలిచిన వాళ్ళు ఎవ్వరు చెంప వాయకుండా బయటికి రాలేదు. సర్లే, కానీ వెడ్డింగ్కి సంబంధించి ఎడిటింగ్ చేయాల్సిన ఫోటోలు చాలా ఉన్నాయి. ఆ హెయిర్ కటింగ్ ఎలా చేయాలో ఫోటోషాప్లో కొంచెం చెప్పు. సరే. ఏంటి, ఫోటోషాప్లో హెయిర్ కటింగ్ ఎలా చేయాలి అంతే కదా? ఇప్పుడు చూపిస్తాను చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటోషాప్లో ఒక ఇమేజ్ తీసుకున్నాము. చూడండి, ఈ ఇమేజ్లో వచ్చేసేసి ఇక్కడ మనకి హెయిర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ హెయిర్ని మనం ఎలా కట్ చేయాలి? కామన్గా ఏం చేస్తామంటే, ఈ హెయిర్ ఎలా అయితే ఉందో దాని వరకు తీసుకుంటాం మనం. ఈ పక్కనున్న పీసెస్గా ఉన్న హెయిర్ని అయితే మనం కట్ చేయలేము నార్మల్గా. కానీ మనకు అది కూడా అవసరం అనుకోండి ఇన్ కేస్. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, చూడండి ఇక్కడ మీకు లేయర్ ప్యాలెట్ పక్కనే ఛానల్స్ అని ఉంటుంది అనమాట. ఛానల్స్లోకి వెళ్ళండి. ఛానల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మీరు బ్లూ మీద క్లిక్ చేసుకొని చూడండి. బ్లూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్, అంటే ఆర్జీబీ పెట్టినప్పుడు మాత్రమే ఫుల్ కలర్లో కనబడుతుంది. మిగతా ఏ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నా కానీ బ్లాక్ అండ్ వైట్లో చూపించేస్తుంది. ఓకే, ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్లూ ఛానల్ని క్లిక్ చేసి కింద మీకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది అనమాట, బ్లూ కాపీ అని వస్తుంది. బ్లూ కాపీ అని వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇమేజ్లోకి వెళ్ళండి. ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ లెవెల్స్ అని ఉంది కదా, ఈ లెవెల్స్లో మన ఇమేజ్కి తగ్గట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ ఉంది కదా, ఓకే దాన్ని తగ్గించండి. అలాగే ఇక్కడ ఉన్న వైట్ని కూడా ఇటువైపుకి డ్రాగ్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకి. జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా మీకు సెలెక్షన్ అయితే వస్తుంది. సెలెక్షన్ వచ్చిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఆర్జీబీ మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా సెలెక్షన్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలి అంటే యాక్చువల్గా ఏంటి, మీకు హెయిర్ వరకు, అంటే ఈ చుట్టూతా ఉన్న హెయిర్ పీసెస్ వరకు కావాలి. ఈ హెయిర్ హెయిర్ పీసెస్ వరకు కావాలి. మిగతా ఇమేజ్ అనేది మనం నార్మల్గా కట్ చేసుకోవచ్చు, అది ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ లాసో టూల్ తీసుకొని లేదా పాలిగన్ లాసో టూల్ అయినా తీసుకోండి. పాలిగన్ లాసో టూల్ తీసుకొని ఇక్కడ సబ్ట్రాక్ట్ ఉంది కదా, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అని కనబడుతుంది. ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్లో ఈ స్కిన్ ఏదైతే ఉందో దాని వరకు నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, నాకు చుట్టూతో ఉన్న హెయిర్ కావాలి కాబట్టి ఈ ఈ హెయిర్ ఎటు మనం నార్మల్గా కట్ చేసుకుంటాం. ఈ పీసెస్ కూడా నాకు నీట్గా రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మీరు లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లేయర్ 1 ఉంది కదా సెలెక్షన్, ఇప్పుడు మీరు కంట్రోల్ సి కంట్రోల్ బి అయినా కొట్టొచ్చు లేదా కంట్రోల్ జే అయినా కొట్టొచ్చు. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత కంట్రోల్ జే అని ప్రెస్ చేయండి. జే అని ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు మాస్క్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని ఆఫ్ చేసి చూడండి. చూడండి, అలాగే దీన్ని కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ని కూడా ఆఫ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మీకు హెయిర్ అనేది పీస్ టు పీస్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం కట్ చేసుకోవడానికి ఛానల్స్ అనేవి మనకి కరెక్ట్గా అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఇది పీస్ టు పీస్ కటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేసేసుకొని హెయిర్ కటింగ్ అయితే ఫోటోషాప్లో హెయిర్ కటింగ్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు.